హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్. దసరా కదా, బేబత్తమైనటువంటి అప్డేట్స్ వచ్చినాయి అనమాట. ఆ అప్డేట్స్ అన్ని కూడా ఈరోజు నేను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. సో వీడియో మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి. విశ్వంబర ట్రోల్స్, ఎన్బీకే 109, గేమ్ చేంజర్, దేవరా మూవీ కలెక్షన్స్, మార్టిన్ మూవీ కలెక్షన్స్, దేవరా మూవీ బాహుబలి 2 దాటేసింది అనేటటువంటి పోస్టర్స్, వీటన్నిటి గురించి జాగ్రత్తగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికన్నా ముందు ఈ గ్లోబల్ స్టార్ గురించి మాట్లాడుకోవాలి. ఈ పంచాయతీ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, చాలా రోజుల క్రితం స్టార్ట్ అయింది అనమాట. నేను ఒక్కటంటే ఒక్కటే అడుగుతున్నా, రట్ట చెక్క, ఏం పేరు, నీ పేరు, నీ ప్రాబ్లం ఏంది, అసలు ఏమైంది రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటే నీకు నొప్పి ఏంది, నీకు ఏం నొప్పింది అనేది నాకు అర్థం కావట్లా. మరి నీకు రామ్ చరణ్కి ఏమన్నా పర్సనల్ గొడవలు ఉన్నాయా, లేకపోతే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏమైనా నిన్ను కుత్తవలదన్నారు అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. ఏమంటుండో, 1000 కోట్లు కొడితేనట గ్లోబల్ స్టార్ అన్నారంట. రామ్ చరణ్ గురించి మాట్లాడు, ఆయన సినిమా గురించి ఎందుకు ఇప్పుడు, సినిమా గురించి మాట్లాడితే సినిమా గురించి మాట్లాడాలి, రామ్ చరణ్ గురించి మాట్లాడితే రామ్ చరణ్ గురించి మాట్లాడాలి. ఈ గేమ్ చేంజర్ వల్ల ఆయనకి గ్లోబల్ స్టార్ అంటారా, ఎప్పటినుండో గ్లోబల్ వైడ్గా సినిమాలు రిలీజ్ చేస్తానని చెప్పి గ్లోబల్ స్టార్ అంటారనమాట. మనం మహేష్ బాబుని సూపర్ స్టార్ అన్నప్పుడు నీకు నవ్వాల, ప్రభాస్ని రెబల్ స్టార్ అన్నప్పుడు నవ్వాల, ఎన్టీఆర్ని మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ అన్నప్పుడు నవ్వాల, ఈ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటే ఎందుకు ఇంత నొప్పి అనేటటువంటిది నాకు అర్థం కావట్లా. టాలీవుడ్కి సక్సెస్ ఫార్ములా నేర్పినటువంటి మెగాస్టార్ చిరంజీవి కొడుకైనటువంటి రామ్ చరణ్ కనీసం గ్లోబల్ స్టార్ అనేటటువంటి ట్యాగ్ లైన్ కొన్ని వచ్చి కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. మొన్నటిగా నేను వచ్చినప్పుడు స్టార్ బాయ్ సిద్ధు అని పెట్టుకుంటాను అనమాట, అంతకుముందు వచ్చినప్పుడు ఏందో నోవేడల్ స్టార్ అయ్యి పెట్టుకుంటున్నారు, అప్పుడు నవ్వదు మనకి. రామ్ చరణ్ అంటే ఎందుకు ఎంత ఏడుపు, మరి నీకు రామ్ చరణ్ ఫ్యాన్స్కి పడతా, నేను ఆ గుంటూరులో పడిస్తానారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. అంటాం బరాబర్, అంటాం గ్లోబల్ స్టార్ అంటాం, ప్యాన్ ఇండియా స్టార్ అంటాం, వరల్డ్ స్టార్ అంటాం, నీకు నొప్పింది అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయి. ఆయు అంటే కాపీరైట్ స్ట్రైక్ లేయటం కాదు, అప్పుడప్పుడు ఎలాంటి వాటికి కూడా సమాధానం చెప్పడం నేర్చుకో అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, దేవరా మూవీ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి ఒక న్యూస్ అయితే ఫుల్ చక్కెర్లు కొడుతుంది, బాహుబలి 2ని దేవరా దాటేసిందిరా బాబు అని చెప్పి వేటూరులో న్యూస్ వచ్చిందనమాట. దీన్ని చాలామంది నాకు షేర్ చేసి ఇస్ ఇట్ పాసిబుల్, ఇది నిజమా బ్రో అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. న్యూస్ని మీరు జాగ్రత్తగా చూస్తే మీకే అర్థమైంది అనమాట, మొత్తం మీద కాదు అది బ్రేక్ చేసింది, జస్ట్ లైక్ తెలుగులో అనమాట. అంటే 12వ రోజు కలెక్షన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, 12వ 16వ రోజు. అప్పుడు చూసుకున్నట్లయితే బాహుబలి 2 ఆ కొద్దిగా దగ్గరలో ఉందనమాట, ఇప్పుడు రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 15 రోజులు అవుతుంది కదా. ఇదే రోజున అంటే అప్పుడు ఫెస్టివల్ ఉండొచ్చు, ఏదేదో ఉండొచ్చు, కాకపోతే నిన్న ఫెస్టివల్ కాబట్టి జనాలు ఎక్కువగా వెళ్ళడం జరిగింది. రిలీజ్ అయిన 16వ రోజు కూడా దేవరా మూవీ ఈ మాత్రం కలెక్షన్ చేసింది అని చెప్పి చెప్పదలుచుకున్నారు. అంతేగాని అది త్రిబులాన్ని దాటేసినట్టు కాదు, కల్కిని దాటేసినట్టు కాదు, బాహుబలిని దాటేసినట్టు కాదు, బాహుబలిని ఓవరాల్గా దాటేయాలంటే 1800 కోట్లు అంటే ఆల్మోస్ట్ 2000 కోట్లు కొట్టాలి. అది చేయగలిగేటటువంటి సినిమా ఇప్పట్లో కాదు, మళ్ళీ రాజమౌళిగా తీసిన రాదు అనమాట. అది జరగాలి అంటే అటు రాజమౌళి ఇటు ప్రభాస్ కలిసి మళ్ళీ తీయాలి, అప్పుడైతే పాసిబుల్ అది అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడుకోవాలన్నమాట. అసలు ఏమనుకుంటున్నారు మూవీ టీమ్, వదిలేండి కదా, దసరాకి అయితే టీజర్ వస్తుంది అన్నారు, పోనీ సాంగ్ వస్తుంది అన్నారు, రాలేదు వదిలేయండి. అండ్ సినిమా అయితే 10వ తారీఖు రాబోతుంది అనేటటువంటి పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ పోస్టర్లో చూసుకున్నట్లయితే రామ్ చరణ్ అన్న అదిరిపోయింది అనమాట, ఒక కొత్త హెయిర్ స్టైల్తో కనపడుతుండో. మీరు మొన్న వచ్చినటువంటి మత్స్య సాంగ్లో చూసుకున్నా, ఇందులో చూసుకున్నా మొత్తం కొత్త కొత్త కానవుతుంది అనమాట. ఇదైతే ఒక ఫైట్ సీన్ అని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది, చాలా బాగుంది రామ్ చరణ్ అన్న. దీనికైతే మనం వంక పెట్టేది లేదు, కాకపోతే ఆ రిలీజ్ డేటే నాకు నచ్చలేదు అనమాట. ఇంకా 3-4 నెలలు ఉంది, ఎప్పుడు రిలీజ్ చేస్తారో వాళ్ళకే తెలియాలి అనమాట. ఎనీవే ఒక రిలీజ్ డేట్ అయినా చెప్పేశారు చాలు, మళ్ళీ ఎందుకు ముందు ముందే ఈ డిసెంబర్లో వస్తున్నాం క్రిస్మస్ కొత్తను అనేటటువంటి ఓదర కొట్టారు నాకైతే అర్థం కాల. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద తెలియజేయండి. విశ్వంబర టీజర్ వచ్చిన దగ్గర నుండి బేబత్తమైనటువంటి ట్రోల్స్, అవతార్ లాంటి సినిమా ఎందుకు, అవతార్నే దిప్పేద్దాం అని చెప్పి అనుకున్నారా ఏమో, కానీ ఒకసారి పాప చెవులు అబ్జర్వ్ చేయండి, అవతార్ కానొస్తుందా లేదా, ఒకసారి బిల్డింగ్ అబ్జర్వ్ చేయండి మన మార్వెల్లో ఉందా లేదా, ఒకసారి ఆ విలన్ ఎంట్రీ చూడండి. ఆల్రెడీ మన ఆక్వామ్యాన్లో ఉన్నటువంటి విలన్ కూడా ఇదే రకమైనటువంటి ఎంట్రీ ఇస్తాను అనమాట. ఒకసారి ఆ డ్రాగన్స్ చూడండి, ఒకసారి ఆ డైనోసార్ చూడండి, అవతార్ లాంటి సినిమా కాదురా బాబు, అవతారే, ఎస్ అవతారే మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారని చెప్పి ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తున్నారనమాట. ఇంకొంతమంది బాలయ్యబాబు గారు ఆల్రెడీ ఎప్పుడో పాత సినిమాలోనే ఆదిత్య 360 అయినా సంథింగ్ సినిమా ఉంటుంది అనమాట, పాత సినిమా పేరు ఐడియా లేదు, డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఆ రోజుల్లోనే ఈ విధమైనటువంటి తెల్లగుర్రం మీద వచ్చిండు, ఈ రోల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఈ విధంగా విశ్వంబర మీద ట్రోల్స్ వస్తాయి, అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి అనమాట. అవతార్ లాంటిది 100 కోట్లలో తిప్పారంటే నిజంగా గ్రేట్ అని చెప్పి కొంతమంది క్లాప్స్ కొడుతున్నప్పటికీ కొంతమంది ట్రోల్ చేస్తూ అది ఇది అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. నేను ఇప్పుడు చెప్తున్నా ఎప్పటికీ చెప్తున్నా నాకైతే టీజర్ పిచ్చి పిచ్చిగా నచ్చింది, దాంట్లో డౌటే లేదు. ఈకే 109 టీజర్ ఎప్పుడు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు అనమాట. ఈ దీపాలను
ఒక్కసారి పునస్కరించుకొని సినిమా టైటిల్ ఏంటి, టీజర్ ఏంటి అనేటటువంటిది రిలీజ్ చేస్తారంట. ఇక ఇందులో అయితే మన బాలకృష్ణ గారు ఒక సూపర్ హీరోలాగా కనపడబోతుందన్నమాట. నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఎన్బీకే 109 గేమ్ చేంజర్ ఒకే రోజు రిలీజ్ ఉందన్నమాట. ఈ గేమ్ చేంజర్ కోసం తండ్రి త్యాగం చేసి కొద్దిగా ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడున్న మన నందమూరి బాలకృష్ణ గారు అయితే త్యాగం చేశారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ రోజే ఆ సినిమాను కూడా దింపుతారంట. మరి చూడాలి ఎప్పుడైనా గేమ్ చేంజర్ రిలీజ్ అవుతా లేదా ఎన్బీకే 109 పోస్ట్ పోన్ అయితే అనేటటువంటిది చూడాలి. దీపావళి రోజున అయితే టీజర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అది చూసిన తర్వాత మనం క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఏ విధంగా అనిపించింది ఎన్బీకే 109 లో సూపర్ హీరోగా కనపడుతున్నారంటే మన బాలకృష్ణ సినిమా 100 కోట్లు అయితే కొట్టేయడం జరిగింది అనమాట. వావా వావా సినిమాకి బీభత్సమైనటువంటి నెగిటివ్ నడుస్తుంది, థియేటర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, కన్నడలోనే పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారు. ఇక తెలుగు ఆడియన్స్ అయితే టేకట్లేదు, ప్రెస్టేజ్ ఎక్కువై మూవీ టీం అయితే కాపీరేట్ చేసేస్తుంది. 100 కోట్లు ఎటు నుండి వచ్చినారా సామి అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అనమాట. నిజంగా 100 కోట్లు అంటే మరి ఓవడే అనమాట. వీళ్ళు కథ మీద ఫోకస్ పెట్టాల, స్క్రీన్ ప్లే మీద ఫోకస్ పెట్టాల, వన్ అండ్ ఓన్లీ యాక్షన్ సీన్స్ మీద ఫోకస్ పెట్టారు, హీరో కూడా యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టలేదు అనేటటువంటి రియాలిటీ. సినిమా నాకైతే యాక్షన్ సీన్స్ తప్ప ఇంకేమీ నచ్చలేదు అని చెప్పి రివ్యూలో తెలియజేసిన, ఇప్పుడు తెలియజేస్తున్నా. నా రివ్యూ చూసి చాలామంది సినిమాకి వెళ్ళి ఇదేంది భయ్యా ఎంత చెత్త సినిమా, నువ్వు బాగుంది అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. నేను సినిమా మొత్తం బాగుంది అని చెప్పి ఎప్పుడూ చెప్పలేదు. ఆ జైల్ ఫైట్ సీన్ ఒకటి, ఆ దున్నపోతులను కొట్టేటటువంటి సీన్ ఒకటి, కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ నాకు వేరే లెవెల్ అనిపించాయని చెప్పింది తప్ప అది అర్థం చేసుకోకుండా మాట్లాడితే అట్లా. సో డబల్ యాక్షన్ ట్విస్ట్ అంత గొప్పగా అనిపించలేదంట, మరి మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశాను అందుకే మీకు అనిపించిన నాకు ట్విస్ట్ కూడా పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ ఈ సినిమా 100 కోట్లు కొట్టిందంటే నమ్మేటట్లేదు, ఇది మట్టికి రియాలిటీ. హరిహర వీరమల్లు నుండి అఫీషియల్ పోస్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది చూసిన తర్వాత మాటలేవు, మాట్లాడుకోవడం లేవు, నాద్వే మణిమంతం బహిర్ముఖ అని చెప్పి బాహుబలి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చిన నీకు పవన్ కళ్యాణ్ అని చెప్పి ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఎనీవే ఈ పోస్టర్ అయితే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది ఫ్రెండ్స్. ఆ 3 బాణాలు పట్టుకోవడం వల్ల చాలా పెద్ద డెప్త్ ఉంది అనేటటువంటిది కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి లుక్ కూడా అదిరిపోయింది అనేటటువంటిది రియాలిటీ. మీకే విధంగా అనిపించింది హరిహర వీరమల్లు? అండ్ దీపావళి రోజున సాంగ్ వచ్చేస్తుందంట. ఇక టీజర్ ట్రైలర్లో డైరెక్ట్ సినిమా అని చెప్పి కూడా చెప్పేస్తున్నారు అనమాట. అంటే జనవరిలో సినిమా అయితే మాక్సిమం వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఒక జనవరి మిస్ అయిందంటే మార్చారు ఏప్రిల్లో ఖచ్చితంగా ఈ హరిహర వీరమల్లు అనేటటువంటిది వస్తుంది. ఇంకొన్ని రోజుల్లో ప్రభాస్ అన్న బర్త్డే వచ్చేస్తుంది అనమాట. మరి బర్త్డేని సంబంధించుకొని ఏంది, ఇంత మట్టికి దసరాలో ఏ అప్డేట్ లేదు, రాజసభ నుండి లేదు, స్పిరిట్ నుండి లేదు, అండ్ కొన్ని కొన్ని సినిమాలు ఇస్తున్నాయి అనమాట, దాని నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దసరాలో లేదు అంటే ఖచ్చితంగా బర్త్డే రోజు ఇస్తారని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాజసభ మూవీ టీజర్ ఖచ్చితంగా మన ప్రభాస్ అన్న బర్త్డే రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ స్టోర్ సినిమా రీరిలీజ్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇంకో 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఈ రాజసభ మూవీ టీజర్ అయితే అప్డేట్ అయితే నేనైతే ఇచ్చేస్తాను అనుకుంటున్నా. చూడాలి మరి వెయిటింగ్ రాజసభ నుండి ఏ విధమైనటువంటి అప్డేట్ వస్తుంది అనేటువంటి దీని మీద మీ కామెంట్. మిరాయి మూవీ దీని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు అనమాట, ఎందుకంటే తేజ సజ్జ హనుమాన్ సినిమా తర్వాత బాగా ప్రెస్టేజ్ గా తీసుకొని తీసుకున్నటువంటి సినిమా ఈ మిరాయి. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేశారు, మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. 2025 మార్చిలో సినిమాని రిలీజ్ చేయబోతున్నా చెప్పి వాళ్ళైతే నిన్న అధికారికంగా ప్రకటించారనమాట. ఎనీవే చెప్పాలన్నమాట, ఈ టీజర్ ఏదైతే ఉందో కొద్దిగా అట్రాక్టివ్ గా ఉందన్నమాట, స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందంట. దీన్ని బట్టి మనం వెయిట్ చేసి చూడాలి. దీని మీద మీ కామెంట్ ఏంటి, మిరాయి సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేటువంటి కింద కామెంట్ చేసేయండి. మన గేమ్ చేంజర్ డిసెంబర్ లో రావట్లేదు అని చెప్పి మన నితిన్ అన్న అయితే రెడీ అయిపోయింది అనమాట. రాబిన్ హుడ్ సినిమా ఏదైతే ఉందో డిసెంబర్ 20 రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి అఫీషియల్ గా ప్రకటించేశారు. అబ్బబ్బో పుష్ప సినిమాకు పోటీ అంటే సాహసమనే చెప్పాలి. ఏమయ్యంగా నితిన్ అన్న సంగతి మనకి తెలియదే ఉంది, ఒత్తండో ఇంతలా రాడ్డులు దింపుతుంటూ మళ్ళీ పోతుండో, ఒత్తండో రాడ్డు దింపుతుంటూ మళ్ళీ పోతుండో. ఆ శ్రీలీల సినిమాతోనే మన ఒక సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, మళ్ళీ ఆ అమ్మాయినే పెట్టుకొని మళ్ళీ సినిమా తెస్తానంటే నిజంగా సాహసం అని చెప్పాలి. హిట్ కొట్టాలని కోరుకుంటున్నా కానీ హిట్ కొట్టడం కష్టమే చెప్పుకొని నేనే తెలియజేస్తున్నా, దీంట్లో డౌటే లేదు. దృశ్యం పార్ట్ 3 గురించి బీభత్సమైనటువంటి న్యూస్ నడుస్తుంది అనమాట. మూవీ టీం నుండి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చింది. ఒక పిరియన్ పెట్టి వెనకైతే మన హీరోయిన్ పెట్టారనమాట మోహన్ లాల్ని. ఎస్, ఇప్పటికీ వరుణ్ చచ్చిపోయి ఒక 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అయినా కానీ ఆ కేసులు ఎన్ని టర్నింగులు దింపుతారు, మళ్ళీ ఆ శవాన్ని దేశపై ఎక్కడ బాధ పెట్టావు అనేటటువంటి ఫన్నీ మీమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. కాకపోతే ఈసారి దృశ్యం 3 ఏదైతే ఉందో తెలుగులో కూడా రిలీజ్ చేస్తారంట. మన వెంకీ మామగారు అయితే తెలుగులో చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే దృశ్యం 2 అంత ఆదరణ లభించలేదు మన తెలుగులో. సో డైరెక్ట్గా ఆ సినిమాని 5-6 లాంగ్వేజ్లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. మీ కామెంట్ ఏంటి, దృశ్యం 3 కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి. అది ఈరోజు అప్డేట్స్ అయినా ఫ్యాక్ట్స్ అయినా వీటన్నింటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటా బాయ్, నమస్కారం.